చంద్రముఖి యొక్క జీవితం అనేది దాదాపు 100 సంవత్సరాల క్రితం తమిళనాడులో నాగవల్లి అనే ఒక అమ్మాయిని కేరళలోని ఒక రాజు తన రాజ్యానికి బలవంతంగా తీసుకెళ్లినటువంటి ఒక యథార్థ సంఘటన. నిజానికి చంద్రముఖి యొక్క జీవితం అనేది ఇక్కడే అసలు ఆటపోట్లను ఎదుర్కొంటుంది. ఇక్కడ నుండే తన యొక్క జీవితం అనేది చాలా మలుపులు తిరిగింది. అయితే చంద్రముఖి సినిమాని ఏ సినిమాను బేస్ చేసుకుని తీశారు అని అంటే మణిచిత్రతాలు అనే మలయాళ మూవీని ఆధారంగా చేసుకుని చంద్రముఖి అనే సినిమానైతే తీయడం జరిగింది. మణిచిత్రతాలు అనే సినిమాలో చంద్రముఖి ఆ క్యారెక్టర్ పేరు నాగవల్లి అని ఉంటుంది. ఈ సినిమాలో తమిళనాడులోని అంతఃపురంలోని నాగవల్లి అనే అమ్మాయిని కేరళలోని ఒక రాజు బలవంతంగా తీసుకువచ్చినట్లు చూపిస్తారు. అయితే ఈ సినిమాకి కథ రాసిన వ్యక్తి పేరు మధు. మధు అనే అతను ఈ కథను రాశాడు. ఫాజిల్ అనే డైరెక్టర్ ఈ కథను అయితే డైరెక్షన్ చేశాడు. మధు అనే అతనిది కేరళలోని అలప్పి. ఆయన ఊరు దగ్గరలో పాతదైన ఒక ప్యాలెస్ ఉండేది. ఆ బంగ్లాని కట్టించి ఇప్పటికి దాదాపు 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ బంగ్లాని ఎప్పటికీ కూడా దెయ్యాల బంగ్లా అని పిలుస్తారు. ఈ బంగ్లా పేరు అలన్ ముట్టిల్ మేడా అని కూడా అంటారు. మధు ఈ బంగ్లాలో జరిగిన ఎన్నో వింతలను అలాగే ఎన్నో ట్రాజెడీస్ని బేస్ చేసుకొని ఈ కథను రాశారు అని చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. అసలు ఇప్పటివరకు ఆ బిల్డింగ్లో జరిగిన సంఘటనలేంటి, ఆ కథలు చెప్పినదంతా నిజమేనా అని మీకు సందేహం వస్తే కనుక దానికి నా సమాధానం, ఆ ప్యాలెస్లో ఉన్న క్యారెక్టర్ నాగవల్లి చంద్రముఖి నిజం, కానీ ఆ కథ మాత్రం నిజం కాదు అని చెప్పొచ్చు. అయితే నిజానికి నాగవల్లి కథను కనుక వింటే చంద్రముఖి సినిమాలో వెంకటపతి మహారాజా క్యారెక్టర్ని రజనీకాంత్ వేస్తారు. అందులో ఈ వెంకటపతి మహారాజ్ని ఒక విలన్లా చూపిస్తూ ఉంటారు. నిజానికి ఈ వెంకటపతి మహారాజనే వారు అసలు విలన్ కూడా కాదు. సో ఇప్పుడు నేను మీకు దాదాపు 100 సంవత్సరాల క్రితం కేరళలో అప్పటికాలం ఎలా ఉండేది అన్న టాపిక్ నుండి అప్పటి నుండి అసలు ఈ బంగ్లాలోకి ఏం జరిగింది అన్న చాలా విషయాలను నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎవరు కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడవద్దు. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూసినట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇక నాగవల్లి చంద్రముఖి యొక్క అసలు కథలోకైతే వెళ్ళిపోదాం. దాదాపు 100 సంవత్సరాల క్రితం కేరళ దక్షిణ భాగాన్ని ట్రావెన్కోర్ రాజవంశీయులైనటువంటి మూలన్ తిరునాల్ అనే రాజు పరిపాలించేవాడు. దక్షిణ భాగం మొత్తం కూడా ఈయన ఆధీనంలోనే ఉండేది. ఈ దక్షిణ భాగంలోనే అలపియా అనే ప్రాంతం కూడా ఉంది. దానినే ఇప్పుడు అలపీగా పిలుస్తూ ఉంటారు. సో ఈ అలపి ప్రాంతంలోనే ఒక చిన్న రాజు ఉండేవారు. నిజానికి ఇతను రాజు కూడా కాదు, ఒక అధికారి అనుకోండి. ఇతనికి రాజు అనే పట్టం కట్టకపోయినప్పటికీ ఆ ప్రాంతంలో రాజుకు ఉన్నంత హోదా అతనికి ఉండేది. ఈయన చాలా చిన్న వయసులోనే చాలా మంచి పదవులను అధిరోహించాడు. అప్పటికే ఈయన వయసు కేవలం 24 ఏళ్ళు మాత్రమే. దాదాపు 100 ఏళ్ల క్రితం మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కార్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి సమయంలో కేవలం కేరళలో ఇద్దరికి మాత్రమే కార్లు అనేవి ఉండేవి. ఆ ఇద్దరు కూడా ఎవరంటే ఒకరు ఆ ట్రావెన్కోర్ మహారాజుకి మరియు రెండవది ఈ అలాపీ నాయకుడిగా ఉన్నటువంటి ఈ రాజుకి మాత్రమే కార్లు ఉండేవి. నిజానికి ఈయనకి దగ్గర ఉన్న సంపదను చూసి చాలామంది అసూయ చెందేవారు. అంతేకాకుండా రాజు ఈయనకు అనేక పదవులు మరియు అనేక పట్టాలు కూడా అప్పచెప్పేవాడు. అయితే మనం ఇప్పుడు 100 సంవత్సరాలు వెనక అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా కులమత భేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అంతేకాకుండా కులమత హింసలు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉండేవి ఆనాటి కాలంలో. అయితే ఈయన చిన్న రాజ్యానికి రాజు అయినప్పటికీ కూడా ఈయన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కారులోనే వెళ్ళేవాడు. అయితే ఈయన కొన్ని వీధులలో వెళ్ళేసరికి ఆ సమయంలో అంటే కొంతమంది పెద్ద జాతుల వాళ్ళు ఉన్న వీధుల్లో వెళ్ళాలంటే కారు దిగి ఈయన నడుచుకునే వెళ్ళేవాడు. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఆనాటి కాలంలో ప్రజల యొక్క మనోభావాలు కావనివ్వచ్చు, వాళ్ళ యొక్క మనస్తత్వం, అలాగే కులమతాలు భేదాలు అనేవి ఏ స్థాయిలో ఉండేవో చెప్పడానికి ఇదంతా కూడా చెప్పాను. అయితే ఆనాటి కులమతాల మధ్య ఇబ్బంది పడిన వాళ్ళలో ఈ రాజు కూడా ఒకడు. ఈ రాజు కూడా ఈ కులమతాల వల్ల ఇబ్బంది పడి వచ్చిన వాడే. ఈయన ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇలా కష్టాలన్నీ పడి ఈయన 24 ఏళ్ల వయసులో పెద్ద పెద్ద పదవులను అధిరోహించిన తరువాత ఈయన ఒక ప్యాలెస్ని కట్టాడు. కానీ ఆయన కట్టించిన ప్యాలెస్లోనే ఆయనను ఒక విలన్లా చూపించారు చంద్రముఖి సినిమాలో. నిజానికి ఈ ప్యాలెస్ని అలపి దగ్గరలో ముట్టం అనే ప్రదేశంలో కట్టారు. ఈ ప్యాలెస్ని కట్టిన తరువాత అందరికీ ఈ రాజుపై అసూయ పెరిగిపోయింది. అప్పటికే ఈయన దగ్గర వచ్చిన వైడూర్యాలు, బంగారం కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ, అలాగే కార్లతో పాటు ఈ రాజుకి 3 భార్యలు కూడా ఉండేవారు.
అయితే ఈయన సంపదని హోదాని కానీ చూసి అందరూ అసూయపడుతున్న సమయంలోనే ఈయన ఒకసారి ఒక ట్రిప్ కోసం తమిళనాడు వెళ్ళాడు. తమిళనాడు వెళ్ళినటువంటి ఈ రాజు ఆ ప్రదేశంలోనే ఈయన నాగవల్లి అనే ఒక డాన్సర్ని కలుస్తాడు. ఆ నాగవల్లిని చూడగానే ఆమె అందానికి ముగ్ధుడైపోయి ఈయన ఆ అమ్మాయి అనుమతి లేకుండానే ఈయన ఆమెని కేరళకి తీసుకుని వెళ్ళిపోతాడు. మొదట వీరిద్దరి మధ్య కూడా సంబంధం పెద్దగా లేకపోయినప్పటికీ క్రమక్రమంగా తరువాత వీరిద్దరి మధ్య కూడా ఆ బంధం పెరిగిపోయింది. నిజానికి ఆ ప్యాలెస్ యొక్క కట్టడం అనేది మూడు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆ ప్యాలెస్కి సంబంధించిన మగవాళ్ళందరూ కూడా ఒక భాగంలోనూ మరియు ఆడవాళ్ళందరూ కలిసి ఒక భాగంలోనూ ఉంటారు. కానీ మిగిలిన వారు మాత్రం ఇంటి వెనుక భాగంలో ఉండేవారు. అయితే సినిమాలో చంద్రముఖి ఆ ఇంటి వెనుక ఇంట్లో నాగవల్లి తన లవర్ని ఆ ప్రదేశంలో ఉంచి రహస్యంగా కలిసినట్లు చూపిస్తారు. కానీ నిజానికి అసలు నాగవల్లి కథలో నాగవల్లికి అసలు లవర్ అనేవాడే ఉండడు. నాగవల్లికి అసలు లవర్ అనేవాడే లేడు. ఆ ప్యాలెస్ వెనుక భాగంలో బానిసలను బంధించేవారు, అలాగే కొంతమంది పనివారు మాత్రమే ఉండేవారు. నాగవల్లికి ఎలాంటి లవర్ కూడా లేడు. ఇక ఆ ప్యాలెస్లో ఆడవాళ్ళు మగవాళ్ళు విడివిడిగా నివసిస్తూ ఉండేవారు. సో ఇలా ఉంటున్న సమయంలోనే ఆ ఆలపి రాజు తన ముగ్గురు భార్యల కంటే నాగవల్లితోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు. ఆమెను అందరికంటే బాగా చూసుకునేవాడు. నాగవల్లికి ఏ అమ్మాయికి లేనటువంటి అపురూపమైన అందం ఉండేదట. ఎంత గొప్ప అమ్మాయి అయినా సరే నాగవల్లి అందాన్ని చూసి అసూయపడేదట. ఆ ప్యాలెస్లో నాగవల్లి నాట్యం జరుగుతుంది అని తెలిస్తే ఆ చుట్టుపక్కలలో వాళ్ళంతా ఆమె నాట్యం చూడడానికే వచ్చేవారట. నిజానికి రాణి ఎలా ఉంది అని దొంగ చూసే వారికంటే నాగవల్లి ఎలా ఉంది అనేవారే ఎక్కువగా వచ్చేవారట. ఈ ఒక్క విషయమే అక్కడ ఉన్న రాణులకు అసూయ కలిగేలా చేసింది. అంతేకాదు ఇంత గొప్ప అందగత్తెను సొంతం చేసుకున్నందుకు అందరికీ కూడా, అందరు మగవాళ్ళకి అలాగే అందరు రాజులకి కూడా ఈ రాజు మీద అసూయ కలిగింది. మిగతా రాజులలో చాలామంది రాజులు ఆ రాజు దగ్గరకు వచ్చి, నా రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, నీకు ఏం కావాలో అడుగు, నీకు కావలసింది ఇస్తాను, కానీ నీ నాగవల్లిని మాత్రం నాకు ఇచ్చే అనేవారట. అప్పుడు ఆ ఆలపి రాజు వాళ్ళతో ఏమనేవాడనంటే, నీకు ఏం కావాలన్నా సరే అడుగు, ఇస్తాను, కానీ నా నాగవల్లిని మాత్రం అడగొద్దు అని సమాధానం చెప్పేవారట. అలా ఆ ఆలపి రాజుకు మరియు నాగవల్లికి మధ్య చాలా మంచి బంధం అనేది ఏర్పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన ఆస్తులు అన్నీ కూడా తాను చనిపోయిన తదంతరం సాధారణంగా తమ యొక్క పిల్లలకి చెందుతుంది కదా. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగే విషయమే. కానీ ఆ సమయంలో మాత్రం ఆ వ్యక్తి యొక్క ఆస్తి తన భార్య తల్లి యొక్క బంధువులకి చెందుతుంది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ ఆలపి రాజు, నా ఆస్తి మొత్తం నాకు నాగవల్లికి పుట్టబోయే పిల్లలకి ఇవ్వబోతున్నాను అని అన్నాడు. ఈ విషయాన్ని ఆయన తొందరపాటుతో మాటల్లో నోరు జారాడు. కానీ ఈ విషయం అనేది చాలా అఫెన్సివ్గా మారిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి రాజకుటుంబీకురాలు కాదు. అదే కాకుండా ఆ కాలంలో ఉన్న కులమత భేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈయన కొన్ని ప్రదేశాలలో చెప్పులు లేకుండా కూడా నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో ఇలాంటి ఒక మాట అనడం అనేది చాలా అఫెన్సివ్గా మారిపోయింది. తమిళనాడు నుండి కేరళకి తీసుకువచ్చినటువంటి ఆ అమ్మాయికి తన ఆస్తి రాసి ఇస్తా అని అనడం తన భార్యలకు కానీ ఇతర రాజులకు కానీ తన పిల్లలకు కానీ ఎవరికీ నచ్చలేదు. కానీ దీనంతటికీ ఒక ముగింపు పలకాలని నాగవల్లి మరియు రాజు కలుసుకుంటారు కదా. ఆ ప్రాంతం అంటే నాగవల్లి మరియు రాజు కలిసే గదిలోనికి రాజు యొక్క భార్యలు, తమ పిల్లలు, అలాగే కొంతమంది రాజవంశీయులు అందరూ కూడా ఆ ప్రదేశానికి, ఆ గదిలోనికి చేరుకున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే నాగవల్లి అలాగే రాజు కలుసుకున్న సమయంలో వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని రాజును అక్కడే కొట్టి చంపేసి నాగవల్లిని అంతం చేశారు. అది కూడా అత్యంత కిరాతకంగా అంతం చేశారు. తరువాత బలవంతంగా రాజుని నాగవల్లిని చంపి దానంతటినీ కూడా సహజమరణంగా చూపించారు. తరువాత ఆ రాజు యొక్క ఆస్తిని వీళ్ళ తల్లి యొక్క పూర్వీకుల వాళ్లకు ఇచ్చేద్దామని అందరూ కూడా ప్లాన్ చేశారు. మొత్తానికి నాగవల్లిని రాజుని అతి ఘోరంగా చంపేశారు. వాళ్ళు ఎంత ఘోరంగా చంపారు అనంటే నాగవల్లి ముఖం మొత్తాన్ని కూడా చెరిపేసి తన అందాన్ని చెదరగొట్టి అత్యంత కిరాతకంగా చంపారు. ఒకవైపు నుండి చూస్తే నాగవల్లికి అన్యాయం జరిగింది. ఎలా అంటారా, తనకు అక్కడికి రావడం అసలు ఇష్టం లేదు, కానీ బలవంతం మీదనే అక్కడికి వచ్చింది. పోనీ వచ్చి సుఖపడిందా అనంటే అదీ లేదు, తన అందాన్ని చెదరగొట్టుకుని మరీ అత్యంత కిరాతకంగా చనిపోయింది. తర్వాత ఏం జరిగిందనంటే ట్రావెన్కోర్ మహారాజుకి ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసినప్పటికీ ఆయన దీనిపై వెంటనే స్పందించి ఎవరెవరైతే ఈ నేరం చేశారో వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షను విధించారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్యాలెస్ ఎవరికీ కూడా చెందదు అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఈ ప్యాలెస్లో సగం మంది జైలుకు వెళ్లారు, ఇంకా మిగిలిన సగం మంది అక్కడే చనిపోయారు.
ఆ ఆలపే ప్రదేశంలో ఇప్పటికీ ఆ ప్యాలెస్ అలానే ఉండి అలా పాడుబడిపోయింది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల వారంతా మాకు రాత్రి సమయంలో నాగవల్లి కనిపిస్తుంది, మమ్మల్ని రమ్మని పిలుస్తుంది, డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి చివరికి నాగవల్లిని ఒక దెయ్యాన్ని చేసేశారు. కానీ ఆ రాజు యొక్క ఆత్మ మాత్రం ఎవరికీ కనిపించలేదంట. కానీ నాగవల్లి ఆత్మ మాత్రం చాలామందికి కనిపించిందని చెబుతూ ఉన్నారు. అలా కొన్నాళ్ళకి అందరూ ఆ ప్యాలెస్లో ఆత్మ ఉందని నమ్మడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆ ప్యాలెస్ ఆలపిలోనే ఉంది. ఆ తరువాత 1993లో ఈ బిల్డింగ్ని చూసి జరిగిన కథకు కొంత కల్పితాన్ని జోడించి మణిచిత్రతాలు అనే మలయాళ సినిమాని తీశారు. ఆ సినిమాని బేస్ చేసి తెలుగులో చంద్రముఖి అనే సినిమాని కూడా తీశారు. ఈ సినిమాని చూసిన తర్వాత ప్రజలకి ఈ ప్యాలెస్పై మరింత ఆతృత పెరిగిపోయింది. ఇప్పటికీ ఆలపి ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఈ ఆలం మొట్టిల్ మేడ అనే ఈ ప్యాలెస్ అక్కడ ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఇప్పటికీ కూడా వెళ్ళి చూడొచ్చు. ఎనీవే, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ విన్నారు కదా, దీనిలో హీరో ఎవరు, విలన్ ఎవరు, అలాగే హీరోయిన్ ఎవరు, మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి.